వెల్కమ్ టు బేబీ బాస్. ఈరోజు మనం ఒక ఫామ్ తయారు చేద్దాం. ఓకే, దానికోసం నేను ఇక్కడ కొన్ని అరేంజ్ చేశాను. ఇప్పుడు ఇది నేను ఫెన్స్ పెడుతున్నాను. ఇలా ఒక పాత్ లాగా మనం ఫెన్స్ పెట్టి అక్కడ కొన్ని యానిమల్స్ పెడతాం. ఇటువైపు కొన్ని యానిమల్స్ అండ్ ఇటువైపు కొన్ని యానిమల్స్ మనం పెట్టుకుందాం. చెట్టు. దీనికి కొన్ని లీవ్స్ పెట్టుకుందాం. ఓకే, కొన్ని ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్. జస్ట్ మన ఫామ్ అందంగా ఉండడానికి డెకరేషన్ కోసం అవి పెట్టుకుందాం. ఫ్లవర్స్, పర్పుల్ కలర్ ఫ్లవర్స్. ఏ కలర్ అది? పర్పుల్. ఇప్పుడు ఇటువైపు ఒక రాక్ పెడతాం. దీనికి కూడా ఒక ఫ్లవర్ పెడతాం. చిన్న ట్రీ, చిన్న క్రిస్మస్ ట్రీ. ఇవి కొన్ని పెబల్స్. ఈ పెబల్స్ ని మనం మన పాండ్ దగ్గర పెడదాం. ఆ లైట్ బ్లూ కలర్ ఉన్న పాండ్ కి చుట్టూ ఈ బబుల్స్ పెడదాం. ఎన్ని బబుల్స్ ఉన్నాయి? ఫస్ట్ ఏ యానిమల్ తీసుకొద్దాం? ఫామ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? కౌ. కౌని తీసుకొచ్చేద్దామా మన ట్రక్ లో? ఆర్ యు రెడీ? ఓకే, ఇట్స్ కౌ. ట్రక్ లోని కౌ వచ్చింది. దానికోసం మనం అరేంజ్ చేసిన షెడ్ లో పెడదాం. నార్మల్ గా కౌస్ ఉండే ప్లేస్ ఏమంటారో మీకు గుర్తుందా? షెడ్. ఇప్పుడు మన ట్రక్ వెళ్ళింది. ఇప్పుడు ఏ యానిమల్ తెస్తుందో ఐఎమ్ వెయిటింగ్. సీర్ కూడానా చూద్దామా ఏ యానిమల్ వస్తుందో? ఈ గోట్స్ ఉండే ప్లేస్ ఏమంటారో మీకు గుర్తుందా? గోట్ లీవ్స్ ఇదే పెన్. పిఈఎన్, పెన్. గోట్ లీవ్స్ ఇన్ పెన్. ఓకే, ట్రక్ వెళ్తుంది. ఇప్పుడు ఏ యానిమల్ వస్తుంది చూద్దాం. షీప్. ఇట్స్ అ షీప్. షీప్ మనకి ఏమిస్తుంది?
బాసెస్ ఊల్. నెక్స్ట్ హార్స్ వచ్చింది. హార్స్ హార్స్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, హార్స్ లివ్స్ ఇన్ ఏ స్టేబుల్. నెక్స్ట్ ఏ యానిమల్ వస్తుందో చూద్దామా, పిగ్. ఇట్స్ ఎ పిగ్. పిగ్ ఉండే ప్లేస్ ఏమంటారో గుర్తుందా, పిగ్ స్టై. రాబిట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది హెయిర్, బ్రౌన్ కలర్ లో ఉండి పిగ్ గా ఉండే రాబిట్ హెయిర్ అంటారు. దిస్ ఇస్ ఎ హెయిర్. కౌకి ఆకలి వేస్తుందంట, కొంచెం గ్రాస్ పెడదామా. దిస్ ఇస్ ఫర్ యు కౌ. ఇంకా మన షీప్ అండ్ గోట్ కి కూడా కొంచెం గ్రాస్ ఇద్దాం. ఓ బిగ్ లిజర్డ్, ఎంత పెద్దగా ఉందో చూసారా ఈ లిజర్డ్. దీన్ని మనం మరి ప్లాంట్ మీద పెడదాం, ఇలా పెట్టుకుందాం. ఓకే నెక్స్ట్ క్యాట్, క్యూట్ క్యాట్. క్యాట్ ని ఫామ్ లో ఒక ప్లేస్ లో పెట్టుకుందాం. అండ్ ఇది స్మాల్ డాగ్. కొన్ని ఫిషెస్ ని పెట్టుకుందాం. చూసారా, ఒక లైట్ గ్రీన్ కలర్ గ్రే కలర్ ఫిష్, ఒక చిన్న టర్టల్ ఎల్లో ఫిష్. ఇలా మనం కొన్ని ఫిషెస్ ని పెట్టుకుందాం. ఏ బర్డ్స్ వస్తున్నాయి, హెన్. మీకు గుర్తుందా హెన్స్ ఎక్కడ ఉంటాయి? హెన్ లివ్స్ ఇన్ ఎ కూప్. దిస్ ఇస్ ఎ రూస్టర్. రూస్టర్ కూడా వచ్చింది. డక్, డక్ లివ్స్ ఇన్ ఎ పాండ్. సో డక్ ని మన పాండ్ దగ్గర పెట్టాం. స్వాన్, బిగ్ వైట్ స్వాన్. రాబిట్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి, క్యారెట్. కార్న్, కార్న్ ఎవరికి ఇష్టం, హార్స్ అండ్ పిగ్. చికెన్, చికెన్ బోన్ ఇస్ ఫర్ ద డాగ్. ఇంకా మన బర్డ్స్ కి కొంచెం గ్రెయిన్స్. ఇదే మన ఫామ్. ఓ బేబీ షీప్, బేబీ షీప్ ఏమంటారు, ల్యాంబ్. ఈ బేబీని మనం మన మమ్మీ దగ్గర పెట్టేద్దాం. ఓకే కిడ్స్, మీకు మన ఫామ్ నచ్చిందా? యానిమల్స్ అన్నిటికీ బాయ్ చెప్పండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.